తిరుపతి వార్తలు అనగానే లడ్డూల రేట్లు పిరమైనాయనో, కిరాయికి రూమ్లు దొరుకుతలేవనో, నగలు జేపించిండ్రనో, పెద్ద పండగలు అవుతున్నాయనో, కొత్త ఆఫీసర్లను పెట్టిండ్రనో, కొండ మీద సౌలతులు మంచిగా లేవనో వార్తలుంటాయి. కానీ ఓ 5-6 రోజులకి వెళ్ళి భక్తుల లైన్ల గురించే వార్తలు అట్లా వస్తున్నారు. మళ్ళా ఇయాల కూడా సీతం పబ్లిక్ తిరుపతి కొండ మీద ఎంకనా దర్శనం కావాలంటే 40 గంటలు పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కి వెళ్లి 3 కిలోమీటర్లు లైన్లు నిండినాయి. నారాయణగిరిలో 9 షెడ్లల నిండా భక్తులే. అగో ఆ పీడవంగానే ఎట్లా ఉరుకుతుండ్రో, పెద్దలకి ఇదే తిప్పలు, చిన్నలకి ఇదే తిప్పలు. అన్నప్రసాద భవనం, లడ్డూల కేంద్రం, మాకిల అండం, బస్ స్టాండు, గదుల కేటాయింపు కేంద్రాలు, తల నీలాలు ఇచ్చే కళ్యాణ కట్టలు అంతటా ఎంకన్న భక్తులే. ఇళ్ళ చాలా మంది తమిళ భక్తులే. పెరటాలి మాసంలా ఆఖరి వారమని 5 రోజులు సంది మస్తు మంది వస్తున్నారు. లైన్ల నిలబడ్డోళ్ళ తిండి తిప్పలు అరుచుకుంటున్నారు గుడి కమిటోళ్ళు. రోజుల కమానం టైం పట్టే వరకు అఖిలాండం కాడ కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకోకుండానే ఇంటికి పోతున్నారు. 2-3 వద్దులైతే మళ్ళా ఎప్పట్లెక్క అవుతుండొచ్చు. మొన్నటిదాకా ఆనలు దంచే వరకు చలి కూడా పెరిగింది కొండ మీద.